అమెరికా అధ్యక్షుడికి షాక్ ఇచ్చినటువంటి పరిణామం, వాళ్ళ కొడుకే ఇప్పుడు దోషిగా తేలడం అన్నటువంటి, తుపాకీ కొనుగోలు సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ దోషిగా తేలారు, ఆయన మీద మోపిన 3 అభియోగాల్లోనూ నేర నిర్ధారణ జరిగింది. మంగళవారం డెలావేర్లోని విల్మింగ్టన్ కోర్టు జడ్జి మేరీ ఎల్లోన్ నోరికా హంటర్ నేరాన్ని నిర్ధారించారు. అయితే శిక్షాకాలాన్ని వెల్లడించలేదు. వాస్తవానికి ఇటువంటి కేసుల్లో 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అయితే తొలిసారిగా నేరానికి పాల్పడినందున అంతకాలం శిక్ష పడకపోవచ్చు అంటున్నారు. నేరాన్ని నిర్ధారించిన జడ్జి ఎంతకాలం శిక్ష వేయనున్నారనేది వెల్లడించలేదు. ఎప్పటి నుండి శిక్ష అమలు చేసి చెప్పలేదు. తీర్పు వెలువరించిన వెంటనే హంటర్ భావోద్వేగానికి గురయ్యారు. అక్కడే ఉన్న తన న్యాయవాదితో పాటు సతీమణి మెలిస్సా వద్దకు వచ్చి కౌగులించుకున్నారు. విచారణ సందర్భంగా బైడెన్ సతీమణి హంటర్ తల్లి జిల్ బైడెన్ కోర్టుకు వచ్చారు. తీర్పు వెలువరించిన తర్వాత భార్య తల్లితో కలిసి హంటర్ కోర్టు నుంచి వెళ్ళిపోయారు. మీడియాతో మాట్లాడలేదు. తీర్పుని అంగీకరిస్తున్నానని అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఈ కేసులో తాను కుమారుడి తరపున క్షమాభిక్ష కోరబోనని స్పష్టం చేశారు. 2018లో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలర్కి ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్ తప్పుడు సమాచారం ఇచ్చారు. తాను అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేయలేదని, వాటికి బానిస కాలేదని, తన వద్ద అక్రమంగా ఆయుధం లేదని వెల్లడించారు. అయితే తప్పని తెలియంది. అప్పటికే హంటర్ డ్రగ్స్ అక్రమంగా కొనుగోలు చేశారు, వాటికి బానిసగా మారారు. 11 రోజుల పాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారు. హంటర్ మీద మరో కేసు ఉంది. కాలిఫోర్నియాలో $1.4 మిలియన్ పన్ను ఎగవేత కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. కాలిఫోర్నియా కోర్టులో సెప్టెంబర్లో ఇది విచారణకు రాబోతోంది.